సూర్యకాంతం పేరు వినగానే వామ్ అంటూ అప్పటి ప్రేక్షకులు భయపడేవారు తెరపై ఆమె రూపం కనబడగానే వచ్చింది గయ్య అని ఫీల్ అయ్యేవారు ఆయా పాత్రల్లో ఆమె ఎంతగా ఒదిగిపోయారో దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు ఆన్ స్క్రీన్ పై గంభీరంగా ఉండే ఆమె ఆఫ్ స్క్రీన్ లో మాత్రం పూర్తి భిన్నంగా ఉండేవారు సూర్యకాంతం శత జయంతి సందర్భంగా ఆమెకు సంబంధించిన కొన్ని విషయాలను ఇప్పుడు గుర్తు చేసుకుందాం కాకినాడ సమీపంలోని వెంకటకృష్ణరాయపురంలో పంతొమ్మిది వందల ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై ఎనిమిదిన సూర్యకాంతం జన్మించారు పద్నాలుగు మంది సంతానంలో ఆమె చివరి అమ్మాయి పాఠశాల దిశలో నాటకాల్లో నటించేవారు హిందీ సినిమాలంటే చాలా ఇష్టంగా చూసేవారు ఆ ఆసక్తితోనే జమినీ సంస్థ నిర్మించిన చంద్రలేఖ సినిమా ప్రకటన చూసి మద్రాసు రైలెక్కారు తొలిసారిగా వెండి తెరపై కనిపించిన చిత్రం మాత్రం నారద నారది ఇది పంతొమ్మిది వందల నలభై లో విడుదలైంది అందులో చిన్న పాత్ర పోషించిన ఆమె ధర్మాంగలో మోగమ్మాయిగా నటించారు మూడో సినిమా సంసారం ఇది పంతొమ్మిది వందల యాభై లో వచ్చింది ఇందులో తొలిసారి ఆమె గయ్యాళి పాత్ర పోషించి దాదాపు మూడు దశాబ్దాల పాటు ఆ తరహా క్యారెక్టర్లకు కేర్ ఆఫ్ గా నిలిచారు సూర్యకాంతం హీరో హీరోయిన్ పోషించిన పాత్రల పేరుతో కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్లే చేసిన రోల్ ను సినిమా టైటిల్ గా పెట్టడం చాలా అరుదు అలా రూపొంది తెలుగు చిత్ర పరిశ్రమలో మైలురాయిగా నిలిచిన సినిమానే గుండమ్మ కథ ఇది పంతొమ్మిది వందల అరవై లో వచ్చింది గయ్యాలి గంగమ్మ పేరుతోనే సినిమా రావడం మరో విశేషం మాయా బజార్ కుల గోత్రాలు మంచి మనసులు రక్త సంబంధం అందాల రాముడు ఇలా ఎన్నో సినిమాల్లో ఆ సందడి చేశారు యమగోళలో వడియాలు కొంగును కట్టుకుని మరి నరకానికి వెళ్లే పాత్రలో నవ్వులు పూయించారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూన్ లో వచ్చిన ఎస్ పరశురామ్ ఆమె ఆఖరి సినిమా అదే ఏడాది డిసెంబర్ పద్దెనిమిదిన ఆమె మరణించారు సూర్యకాంతం అడిగారని ఆమె కోసం వంట మనిషిని పురమాయించారు కాకినాడకు చెందిన సూర్యకాంతం బంధువు ఇద్దరూ కలిసి రైల్వే స్టేషన్ వెళ్లారు అప్పుడు తెలిసిన వారికి కనిపించి మద్రాసు వెళుతున్నావా అని సూర్యకాంతం బంధువుని అడిగారట నేను వెళ్లడం లేదు మా సూర్యకాంతం వంటావిడి కావాలని ఉత్తరం రాస్తే తెలిసిన అమ్మాయిని పంపించేందుకు వచ్చాను అని ఇచ్చారట అప్పటి వరకు ఆ విషయం తెలియని ఆ వంట మనిషి ఆ మాట వినగానే వామ్ సూర్యకాంతం ఇంట్లో వంట చేయాలా అంటూ లగేజీ తీసుకుని పారిపోయారట సూర్యకాంతం పాత్రల ప్రభావం తెలుగు ప్రేక్షకులపై ఎలా ఉండేదో అర్థం చేసుకోవడానికి ఈ ఒక్క ఘటన చాలు సూర్యకాంతం హీరోయిన్ గానే నటించాలనుకున్నారు కానీ ఓసారి బస్సు ఎక్కుతూ ప్రమాదవ శాత్తు కింద పడటంతో ముక్కు గాయమైంది క్లోజ్అప్ షార్ట్స్ లో గాయం మచ్చ కనిపిస్తే బాగోదనుకున్నారు నాయక పాత్రలకు పనికిరాని తనకు తానే నిర్ణయం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారారు సూర్యకాంతం ఒక సినిమాలో నటుడు చిత్తూరు నాగే సూర్యకాంతం తిట్టే ఉంది చిత్రీకరణ పూర్తి కాగానే ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణలు కోరారు సూర్యకాంతం తనకు రావాల్సిన డబ్బుల విషయంలో ఎంత ఖచ్చితంగా ఉండేవారో అవసరంలో ఉన్న వారికి గుప్తదానాలు చేయడంలోనూ ఆమె ముందుండేవారు ఇంటి భోజనాన్ని పిండి వంటలను సెట్స్ కు తీసుకెళ్లి సహనటులకు తానే స్వయంగా వడ్డించేవారు వంటలపై ఉన్న ఆసక్తితో ఓ పుస్తకం కూడా రాశారు సూర్యకాంతం పరిస్థితులు అనుకూలించకపోవడంతో పెద్దగా చదువుకోలేకపోయిన సూర్యకాంతం ఇండస్ట్రీకి వచ్చాక మరాఠీ ఫ్రెంచి ఇలా పలు భాషలు నేర్చుకున్నారు చివరి రోజుల్లో తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీ ఇచ్చిన డాక్టరేట్ కు ఆమె ఎంతో మురిసిపోయారు గుంటూరుకు చెందిన న్యాయవాది పెద్దిబొట్ల చలపతిరావును ఆమె వివాహం చేసుకున్నారు ఆయన హైకోర్టు జడ్జిగాను పనిచేశారు ఈ దంపతులకు సంతానం లేకపోవడంతో సూర్యకాంతం తన అక్క కుమారుడిని దత్తత తీసుకున్నారు